ఏ సినిమా హీరో అంటే ఇష్టం మీకు? జనరల్గా సినిమా అంటేనే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత యాక్టర్స్ అందరుగా అంటే ఒక్కొక్క యాక్టర్లో ఒక్కొక్క క్వాలిటీ నచ్చుతుంది. సో నాకు మెయిన్గా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వీళ్ళు ఇష్టం. వాళ్ళ ప్రభాస్ గారు కూడా. వాళ్ళు ఏమేమి క్యారెక్టర్స్ నచ్చినాయి మీకు? మహేష్ బాబు గారిది బిజినెస్ మ్యాన్, పోక్రి అన్ని నచ్చాయి. లాస్ట్ టైం నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కలిసినప్పుడు పూరి జగన్నాథ్ గారికి, ఆయన ఆఫీస్ ఉంది జర్నలిస్ట్ కాలనీ, బిజినెస్ మ్యాన్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ముంబై వెళ్ళాను సార్ అని చెప్పాను. ఆయన నవ్వారు నాకు చూసి, నిజమా అంటే అవును సార్ నిజమే అని అన్నా. ఈవెన్ నేను డోంగ్రీకి కూడా వెళ్ళాలని ట్రై చేశా, సినిమాలో చూపించినట్టుగా అది నిజం, అది నేను లోకల్ ఫ్రెండ్స్తోనే వెళ్ళాలి లేకుంటే సింగిల్గా వెళ్ళకూడదని అక్కడ లోకల్ చెప్పారు. సో అది అయితే లాస్ట్ టైం కుదరలేదు, కానీ ఈసారి వెళ్తే వెళ్తా. డోంగ్రీకి వెళ్తారా? డోంగ్రీ, డోంబివల్లి అన్ని వెళ్ళాలి. వెళ్ళండి వెళ్ళండి. అట్ ద సేమ్ టైం మీరు చెప్పే అన్ని కూడా పూరి జగన్నారు గారి సినిమాలో చెప్పారు. మహేష్ బాబు గారి అన్ని సినిమాలు ఉంటే మహేష్ పూరి గారు చేసిన 2 సినిమాలే చెప్పారు. త్రివిక్రమ్ గారు చేసింది కూడా చాలా బాగుంటుంది. అతడు కలేజ అనేది చాలా బాగుంటది. బట్ ఏంటంటే అది జనాలు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, మేబీ ఇప్పుడు వస్తే యాక్సెప్ట్ చేశారు. అతడు కూడా, అతడు మంచి హిట్ అండి. అయ్యో ఎవరు చెప్పారు? త్రివిక్రమ్ గారిని అడగండి చెప్తాడు. అది అప్పుడు కాస్ట్ ఫెయిల్యూర్. అది సినిమాని ఇప్పటికి కూడా 30-40 సార్లు చూస్తాం కానీ అందరం, అది అప్పట్లో ఆ సినిమా వచ్చినప్పుడు అది ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అని మీరు బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పొచ్చు. అదే అదే, కానీ జనాలకు నచ్చింది. జనాలకు నచ్చడం కాదండి, బాక్స్ ఆఫీస్ జనాలకు నచ్చిందంటే ఎంత ఎక్కువ మంది చూస్తే అంత నచ్చినట్టు. అట్లా అనుకున్నాం ఒక్కొక్కసారి. కానీ ఎన్నో పాత సినిమాలు మీరు తీసి చూడండి, ఇంకా ఎన్నో ఉంటాయి, అరే ఇది ఎందుకు ఆడలేదే అని అనుకుంటారు. ఇప్పుడు అందుకే ఈ మధ్యన రీరిలీజ్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది మన టాలీవుడ్లో. రీరిలీజ్లు చేస్తున్నారు, అందరూ వెళ్తున్నారు. ఏ మొన్న ఖుషీ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి, దానికి వెళ్ళాము. మొన్న బిజినెస్ మ్యాన్ మళ్ళీ ఆయన బర్త్డే చేశారు, దానికి వెళ్ళాము. అట్లానే ఇంకా ప్రభాస్ గారిది ఇప్పుడు యోగి సినిమా మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు. అట్లానే ఇప్పుడు ప్రభాస్ గారిలో అయితే ఏం క్వాలిటీ అంటున్నారు? ఆయన పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. అంటే ఆయన టచ్ చేయని జానర్లు పట్టుకుంటున్నారు. మేబీ అది ఫెయిల్ అవ్వచ్చు లేకపోతే ఆడవచ్చు, అది జనాల పైన ఉంటుంది ఏదైనా సరే. అంటే తీసే కథ బట్టి, స్క్రీన్ ప్లే బట్టి ఇంకా చాలా అంశాలు ఉంటాయి. బట్ ఆయన టచ్ చేయని జానర్లు టచ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే సిచ్యువేషన్లో. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టం ఆయన. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో కొంచెం బిజీ అయ్యారు, కానీ జనరల్గా ఆయన సినిమాలు అంటే చాలా బాగా చేస్తారు. ఆయన కూడా చాలా ఇష్టం. కళ మీరు కళ హీరో కాదు, మీ పెద్దనాన్న గారి లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చింది, ఒక సినిమాలో క్యారెక్టర్ ఉంది, చేస్తావని అడిగితే చేస్తారా? నాకు కథ నచ్చాలి, నా రోల్కి ఇంపార్టెన్స్ ఉండాలి, అప్పుడు నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు చదువుకున్నారు కదా, ఈ చదువుకునేటప్పుడు కానీ దీనిలో కానీ ఒకవేళ సినిమా నటుడుగా స్థిరపడ లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తాం, బిజినెస్ చేస్తాం లేకపోతే ఇంకేమైనా చూస్తాం. లేకపోతే అది ఒక సైడ్, ఒక అది ఒక ప్లాన్ బి లాగా అనుకోవచ్చు. జనరల్గా ఈ యుఎస్లో ప్లాన్ ఏ ప్లాన్ బి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాం, సినిమానే డెడికేషన్, సినిమానే ప్యాషన్. లేకపోతే ఈ పాటికి నేను ఇంకేదో చేసి ఉండాలి. సినిమా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కోవిడ్ టైంలోనే ఆయన సపోర్ట్తో నేను ఇండస్ట్రీకి వచ్చా. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి నాకు అంత సపోర్ట్ కూడా ఇండస్ట్రీలో ఆనెస్ట్గా లేదు. బట్ నేను ఈ సినిమా రిలీజ్ చేసుకుంటాను, ఆ నమ్మకంతోనే ముందుకెళ్తున్నా. నాకు నేను ప్రూవ్ చేసుకుంటా, నాకు నేను ప్రూవ్ చేసుకుంటే స్లోగా నాకు సక్సెస్ వచ్చినా పర్లేదు. కష్టం. కానీ శరత్ బాబు గారికి చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఎవరు మీకు సినిమాని మేము రెండ్ మేము హెల్ప్ చేస్తాం, మీకు ఏదన్నా మీ ట్రైలర్ రిలీజ్ చేస్తాం, ఏదన్నా మీకు సినిమా సంబంధించి ఏమైనా హెల్ప్ చేస్తాం అని అన్నవాళ్ళు లేరా? అంటే కలవడం అయితే కలిశానండి, పేర్లు చెప్పను. ఏమంటారు అంటే బాగుంది, నేను ట్రై చేస్తా రావడానికి లేకపోతే బిజీ ఉన్నాను అని అంటారు. అంటే అప్పుడు నేను ఏమనుకుంటా అంటే మేబీ నేను కొత్త ఉండు కదా, మేబీ వాళ్ళు బిజీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, లేకపోతే మేబీ అంత స్పెషల్ ఇంట్రెస్ట్ లేదేమో, మేబీ సరే మనం ప్రూవ్ చేసుకున్నాక ఎప్పుడైనా వస్తారులే అని చెప్పి ఇంకా దేవుని నమ్ముకొని మనం మన పని మనం చేసుకుంటాం. క్లారిటీ వస్తారు, మన క్లారిటీ మనకు ఉంది. సో మనం నమ్ముకొని మనకి వెళ్ళిపోవచ్చు అంతే.